जल जीवन मिशन इंटिंटिकि मंचि नीरु अंदिंचे कार्यक्रमलो भागंगा तूर्पु गोदावरी जिल्ला पी गन्नवरं मंडलंलोनी वड्रेवुपल्ली ग्राम पंचायतीलो वाटर ट्यांक मरियु पैप लैन्लु निर्माणं चेयटकु भूमि पूज चेसिन गौरव सभ्युलु कोंडेटि चिट्टिबाबु ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎంపీడీఓ వివిధ గ్రామాల సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు జల జీవన్ మిషన్ మరి ప్రతి ఇంటికి కుళాయి అనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మా అదృష్టం కొలది మరి రెండు జిల్లాల్లో కూడా మరి 100 కోట్ల ప్రాజెక్టులు తీసుకురావడం మరి అది మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి మాకున్న సన్నిహిత్యం మరి ఆయన మేము ఏదడిగినా నియోజకవర్గానికి కంపల్సరీ చేస్తున్నారు. దానికి మా నియోజకవర్గ ప్రజల తరపు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు 68 గ్రామాలు ఉన్నాయి. 68 గ్రామాలు కూడా ఎక్కువ గ్రామాలు మరి నదీ పరివాహక ప్రాంతం లంక గ్రామాలు అలాగే వర్దొస్తే ములిగిపోయే గ్రామాలు త్రాగునీరు చాలా ఇబ్బంది అవుతుంది. మరి దీని దృష్టిలో పెట్టుకొని జేఈ గారిని కళ్యాణ్ గారిని మరి డి గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి తప్పనిసరిగా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలి అనే ఉద్దేశంతో చెప్తే మరి వారు సూచన మార్పు సలహాల మేరకు మొత్తం 68 గ్రామాలకు కూడా త్రాగునీరు సౌకర్యం కల్పించే విధంగా మరి సహకరించినందుకు మరి ఈ ఆర్డబ్ల్యూఎస్ ఏ గారికి జేఈ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా నగరం గ్రామంలో మొట్టమొదటగా మరి గెయిలు వారి చేత ఇంటింటికి కుళాయి స్కీమ్ 6 కోట్లతోటి మరి పట్టుకొచ్చి శాఖను పట్టుకెళ్ళి సీఎం గారు జగన్ గారు దృష్టిలో పెడితే ఆయన ఆశ్చర్యపోయారు. మరి నియోజకవర్గం అన్ని గ్రామాలకి వాళ్ళకి పెట్టవచ్చు కదా అంటే సార్ వాళ్ళ అన్ని గ్రామాలకి పెట్టరు సార్, మేము కూడా మరి ఎంతో కష్టపడి చేస్తే కానీ ఇవ్వలేదు మరి అంటే మరి అదేవిధంగా మనం కూడా పెడుతున్నాం కదా మరి అలాగా అన్ని గ్రామాలు మనం ఇవ్వలేము, మరి కొన్ని గ్రామాలకి ఇవ్వగలమంటే లేదు సార్. మరి సరిగా అందరి సహాయ సహకారాలతోటి మరి మేము చేయాలి సార్, దానికి మీ సహకారం కావాలి. అన్ని గ్రామాలకు కూడా మరి వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి మనం. ఇవాళ ఎక్కువ గ్రామాలన్నీ కూడా మాకు ఓఎన్జీసీ గేల వల్ల వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయింది, మరి దీనివల్ల తప్పనిసరిగా మరి ఇంటింటికి కొలవాలి సార్ అని చెప్తే మరి ఆయన మా సానుకూలంగా స్పందించి మరి ఈవేళ మరి 100 కోట్ల రూపాయల వరకు మనకి నిధులు వచ్చాయంటే మరి అది ఆయన్ని మనం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దేవుడే గుర్తించాలని మరి ఆయన పెట్టే ప్రతి స్కీము కూడా మరి 100కి 100% పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతున్నాం. ఇందులో ఎవరి దురుద్దేశాలు ఏమి లేవు, అన్ని గ్రామాలను కూడా సమానంగా చూడాలనే ఆలోచన ఉన్నది. దాంతో 68 గ్రామాలు మరి మా పార్టీ సర్పంచులైనా సర్పంచులు కాకపోయినా పార్టీలు చూడకుండా ప్రజలకి ప్రతి పేదవాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం తప్ప మరి ఇందులో మరి ఉద్దేశం దురుద్దేశం ఏమి లేవు, అందరినీ సమానంగా చూడాలి అనే ఉద్దేశంతో మరి మేము కష్టపడి పనిచేయడం జరుగుతుంది తప్ప ఇందులో మరి అంత పూర్తిగా ట్యాంక్ ఎక్కడ కట్టాలి వాటర్ ఎక్కడి నుంచి తేవాలనేది మొత్తం టెక్నికల్ ఆఫీసర్లుగా మరి జైలు మీద వాటర్ ఆర్డబ్ల్యూసీల మీద వదిలిపెట్టడం జరిగింది తప్ప మరి